ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని తిరుపతి పార్లమెంట్ బీజేపీ ఎస్సీ సెల్ మోర్చా అధ్యక్షుడు అల్లం చంద్రమోహన్ రావు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా సచ్చివేడు పట్టణంలోని స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చంద్రమోహన్ రావు మాట్లాడుతూ సచ్చివేడు నియోజకవర్గం ఎంతో వెనుకబడిన ప్రాంతమని అందులోనూ ఎస్సీ ఎస్టీలు అధికంగా ఉన్న నియోజకవర్గమని అన్నారు. ఇక్కడ చాలా మందికి ప్రజా సంక్షేమ పథకాలు అందడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా బీజేపీ పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సత్యనారాయణ రెడ్డి, కోనేటి చెంగయ్య, తంజా మోహన్, వెంకటయ్య, సుబ్రతమ్మ, దేవి వెంకట్, పసుపులేటి ఆనంద్, రాము, వాసు తదితరులు పాల్గొన్నారు. అన్ని మండలాధ్యక్షులు మరియు కార్యవర్గ సమావేశం ఈరోజు నిర్వహిస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో ఎస్సీ మోర్చను బలోపేతం చేసే దానికోసం సత్యవేడు నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు మరియు మండల అధ్యక్షులతో సమావేశమై బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలను పరిశీలించి వారికి పార్టీ పట్ల దిశానిర్దేశంతో కూడిన సందేశాన్ని అందించి దళితులు జరుగుతున్న అన్యాయాలు, దళితులు జరుగుతున్న నష్టాల గురించి ఈరోజు మేమందరం కూడా చర్చించుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. ముఖ్యంగా దళితులకు రావాల్సిన ఎస్సీ సబ్ప్లాన్ నిధులుని రిలీజ్ చేయకుండా దాన్ని తప్పుదోవ పట్టించడం జరిగింది గత ఈ ప్రభుత్వం. దళితులకు ఇవ్వవలసిన ఇంటి స్థలాలు, వ్యవసాయ భూమి స్థలాలు వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా దళితులకు ఇవ్వవలసిన బ్యాంకులో రుణాలు, సబ్సిడీలు వెంటనే ఇవ్వాలి. ఎస్సీ యాక్ట్ని నిర్వీర్యం చేసి ఈనాడు ఎస్సీ యాక్ట్లో అరెస్టు లేకుండా బెయిల్ ఇస్తున్నారు. గతంలో ఉన్న విధంగానే ఎస్సీ యాక్ట్ను కొనసాగించాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దళితులు ఇంకా అభివృద్ధి చెందలేదు. వాళ్ళందరూ కూడా ఒక స్థాయికి వచ్చే వరకు ఈ ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించి వాళ్ళని బలోపేతం చేయవలసిందిగా కోరుచున్నాం.